Hello friends, welcome to my KATM channel. So, ivvala nenu tomato curry chestunnanu ante మా ఏరియా భాషలో చెప్పాలంటే టమాటో గుజ్జు అండి. సో ముందుగా వీటికి టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇది పోపు దినుసులు, కారం, పసుపు, అలాగే ఆయిల్, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెప్పలు, ఇంకా కరివేపాకు. ఈ వెల్లుల్లి రెప్పలు అనేది అలాగే పొట్టుతో వేస్తే బాగుంటుందండి. సో ముందుగా మనం కడాయి పెట్టుకున్నాము. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత సో ఈ పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేసుకున్న తర్వాత బాగా కొంచెం ఒక 2-3 సెకండ్స్ తర్వాత ఇందులోకి ఫస్ట్ వెల్లుల్లి పాయలను వేసుకుందాం. ఎందుకంటే ఇవి పొట్టు వేసుకుంటే బాగా రుచిగా వస్తుందండి. సో ఇలా కొట్టి వేసుకోవాలండి, బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కాసేపు వేగనివ్వాలండి. అంటే మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా ఒక జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా. తర్వాత కరివేపాకు వేసుకోండి. సో నేను కరివేపాకు అనేది పచ్చది వేయట్లేదు. తర్వాత టమాటోస్ కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకున్నాం. ఇవి దేశీ టమాటోస్ అండి, అంటే నేను మన గార్డెన్లో సో నేలపై మిద్దె పైన పెంచుకున్న టమాటోస్ అండి. ఎంత ఎర్రగా పండినాయో చూడండి. పుల్లగా ఉంటుందండి, ఎక్కువగా పుల్లగా తినే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. సో ఇందులోకి మీరు పచ్చిమిర్చి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. సో పసుపు, నేను ఇందులోకి కారం వేస్తున్నానండి, కారం పొడి. పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్ట్ వేరుగా ఉంటుంది. సో మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చివరగా కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మొత్తం బాగా కలుపుకోవాలి. సో ఇలా మొత్తం కలిపేసుకుంటా బాగా, అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. సో ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము. సో నేను మీరు నా బగారా రైస్ చూసుంటే అందులో కూడా చూపించుంటాను టమాటోస్ బాగా మగ్గనివ్వాలి అని. సో ఇందులో కూడా అలాగే అండి, టమాటోస్ ఎంత బాగా మగ్గితే అంత రుచికరంగా ఉంటుందండి. చూసారా, వాటర్ అస్సలు వేయలేదండి. వాటర్ వేయకపోతే ఆ టమాటోస్లో ఉన్న వాటరే ఇంకుతుందండి. సో పక్కనే నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి. సో రైస్లోకి, విడివిడి రైస్లోకి కానీ చపాతీలోకి, ఇంకా రాగి ముద్ద తెలిసే ఉంటుంది. సో రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది. సో చూడండి, బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. సో రైస్ వండేసాను, రైస్ అయిపోయింది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది, అంటుకుపోతుంది. అలాగే మనం నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొద్దిగా త్వరగా అవుతుందేమో. సో నేను అందులో చేయలేదు. ఇందులో కొద్దిగా బాగుంటుంది, రుచిగా ఉంటుందండి ఈ కడాయిలో. ఈ మొత్తం కొంచెం వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అంతా మొత్తం అబ్జార్బ్
అంటే మొత్తం ఇదైపోవాలి. తర్వాత ఒకసారి ఇంకా కొద్దిగా ఒక 5 మినిట్స్ అలా ఉడికితే వండుకుంటే అయిపోతుంది. మీకు నా భాష కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే మా ఏరియా సైడ్లో నేను మాట్లాడే భాషలో కొన్ని కొన్ని పదాలు యూస్ చేస్తూ ఉంటాను. సో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో ఆఫ్ చేసేస్తున్నాను. సో అయిపోయిందండి. సో టమాటో బాగా మగ్గింది, ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా. ఇప్పుడు కానీ దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి చపాతీలోకి తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. సో ఇదండి టమాటో గొజ్జు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.